బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని నర్సింగాపూర్ విలాసాగర్ గుండన్నపల్లి తదితర గ్రామాల్లో విద్యా దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను కేటాయించి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తున్న సందర్భంగా పేర్కొంటూ పలు పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు, వంట గదులను, అదనపు తరగతి గదులను వారు ప్రారంభించారు. దీనిలో భాగంగానే పలు పాఠశాలల్లో నూతనంగా పంపించిన డిజిటల్ కలర్ టీవీలను కూడా ప్రారంభించారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మనబడి పథకానికి శ్రీకారం చుట్టారని బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు పేర్కొన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని నరసింగాపూర్, విలాసాగర్, బోయిన్పల్లి, గుండన్నపల్లి కార్యక్రమాలలో జరిగిన కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గౌరవ సర్పంచ్ గారు మరియు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారిని పిల్లలకు అధికారులందరికీ సుస్వాగతం. Okay, thank you. Okay. Sir, no. పిల్లల్ని అన్ని విధాలుగా విద్య అందించాలని, ఒక్కొక్క రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ, ముఖ్యంగా విద్యారంగాన్ని కూడా ఈ డిజిటల్ కంప్యూటర్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, యూనిఫామ్స్, బుక్స్ ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. కార్పొరేట్ దీటుగా మన ప్రభుత్వ పాఠశాలను కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ దీన్ని సద్వినియోగపరుచుకుని మంచిగా చదువుకోవాలని మేము కోరడం జరుగుతుంది. మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పాఠశాలలకు పంపిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎంఈఓ గారు ఎంతో బాగా చెప్పారు. అదేవిధంగా మీరు కూడా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విద్యా వాళ్ళు మన గురుకులంలో కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఒక్కొక్క గురుకులంలో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టు ఆ విద్యార్థిని చదివించడం జరుగుతుంది. దానిని మీరు సద్వినియోగపరుచుకుని ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేయడానికి, ముఖ్యంగా విద్యార్థులు చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర ద్వారానే ఏదైనా అనే ఒకటి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి చరిత్ర అనేది సైన్స్ కంటే చాలా ముఖ్యం. నా ఉద్దేశంలో సైన్స్ అనేది ఎంత ముఖ్యమో చరిత్ర కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏ విధంగా బతికారు, మనం ఏ విధంగా బతుకు, మన పూర్వీకులు మన తాతమ్మ తాతలు ఏ విధంగా బతికారు అనేది ఈ యొక్క చిన్న వ్యత్యాసము తెలుసుకున్నట్టయితే మన జీవితంలో ముందడుగు వేసి జీవితంలో ఉన్నత స్థానాలకు మన జీవన ప్రమాణం పెరగడానికి కూడా ఈ చరిత్ర అనేది దోహదపడుతుంది. కాబట్టి విద్యార్థులు ఏంటంటే ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత KG to PG అనేది మరి విద్య ప్రవేశపెట్టి ప్రతి పేద పిల్లలకు, బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ మరి విద్య అనేది కొనుక్కొని చదువుకోవడం కాదు, విద్యను ఉచితంగా ఇవ్వాలనే సంకల్పంతో మరి వాళ్ళు విద్య అనేది ఉంటే ఏ పని అయినా చేసుకుంటారు. విద్య అనే ఆస్తి కంటే ఏ ఆస్తి కూడా మనకి రాదు. కాబట్టి దయచేసి విద్యార్థులు అందరూ గమనించడం ఉడకబడుతుంది కదా, వ్యత్యాసం బాగా దూరం పోవలసిన మీ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో దాన్ని గుర్తెరిగి మరి మీ తల్లిదండ్రులాగా మీరు కూడా కష్టపడకుండా మంచిగా బతకాలంటే, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీకు ఇష్టం వచ్చిన రంగంలో ఏ డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, టీచర్ కావచ్చు, పోలీసు కావచ్చు, వివిధ రకాల కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఇప్పుడు IAS IPS కావచ్చు, ఇట్లాంటి ఎన్నో చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి సమాజంలో బతకడానికి. దానికి బేసిక్ మూలాధారం అనేది ఫౌండేషన్ విద్య. ఈ ప్రాథమిక విద్య అంటే మనకి ఇంత మంచి, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇన్ని వసతులు లేకుండా మనం చదువుకోవడానికి, మీకు ఇప్పుడు చాలా గొప్ప అవకాశం ఉంది చదువుకోవడానికి. ఇంత మంచి వసతులు, మంచి ఉన్నత ప్రమాణాలు కలిగిన టీచర్స్, మంచి క్వాలిఫైడ్ టీచర్స్, ప్రైవేటు కళాశాలల కంటే మెరుగైన టీచర్లు మన ప్రభుత్వ సంస్థలలో ఉన్నారు. మరి వారు చెప్పే బోధన మీరు అది చేసుకొని మీ తల్లిదండ్రుల కష్టాన్ని, వారి ఉపాధ్యాయుల కష్టాన్ని మర్చిపోకుండా మీరు ముందుకు వెళ్ళాలని మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి గురుకులాలు కానీ, మైనార్టీ కానీ, కస్తూర్బా కానీ, జ్యోతిరావు పూలే కానీ, ఎన్నో రకాల బాలికలకు సపరేట్, బాలకు సపరేట్ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి విద్యలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చేసి మన సమాజ పురోగతికి, సమాజ అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు కూడా, ఒక విద్యనే కాకుండా వైద్యము, తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నిట్లలో మన తెలంగాణ ప్రభుత్వం మన భారతదేశంలో కాకుండా మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీ తల్లిదండ్రుల కన్నా కళలు మీరు సాకారం చేయాలి, మీ ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలి, మన మండలం పేరు నిలబెట్టాలంటే మీరు మంచిగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ సుధాకర్ గారికి, వారి ఉపాధ్యాయ బృందానికి